సార్ ఎలా ఉంది మీ మీ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి పనులు కానీ ఎలా ఉంది, అంటే సాధారణ రైతులకు కానివ్వండి, ఎలా అభివృద్ధి ఎలా ఉందంటారు? రైతులకి రైతు బీమా అవి ఇస్తూనే ఉన్నారు. ఈ మన బ్యాంకులో ఈ రుణమాఫీలే కొన్ని ఇంచుల వారీగా ఇస్తున్నారు. 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి ముందు 3 విడతలుగా అయిపోయింది. ఓకే, మళ్ళీ 1,00,000 విడతలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్లో మాఫీ చేస్తాను అంటాను. ఓకే, రైతు రుణబంధు అది మన ఏమో రైతు మన రైతు బంధు అవన్నీ పడుతూనే ఉన్నాయి ఆన్లైన్లో. అంటే ఇప్పుడు ఇప్పుడు తుమ్మల గారు, ఉపేంద్రరెడ్డి గారు చూసుకుంటే వీళ్ళిద్దరిలో కాస్త ఎవరు మెరుగ్గా పనిచేశారనిపిస్తుంది? తుమ్మల నాగరా గారు ఉన్నాయి, ఆమెలో రోడ్డు సర్వీసులు ఇవన్నీ కొద్దిగా మంచిగా, రోడ్డుకు సంబంధించిన విషయాలలో మట్టుకి ఓకే ఆ సార్ అయితే మంచిగా చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఉపేంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు కొద్దిగా చేదరు ఆదరుగా అయ్యో మిగతా పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, అయితే డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది ఇద్దరితో. డెవలప్మెంట్ బట్ ఈసారి ఒకరికే ఇస్తారు టీఆర్ఎస్ సీట్, ఎవరికి వచ్చారు? జస్ట్ ఒపీనియన్, మీ ఒపీనియన్ అంటే ఎవరికి ఇస్తారంటే, ఇప్పుడు ఈ రోడ్డు విషయాలలో ఇట్లా చూసుకుంటున్నాము, తుమ్మల నాగరావు గారికి కొద్దిగా అవధానం ఉంది, కొద్దిగా అభిమానులు కొంతమంది ఆ రకంగా కొంతమంది ఉన్నారు. మిగతా పనులలో వాటిల్లో చూసుకుంటున్నామో కన్నాలు ఉపేంద్రరెడ్డి గారికి కొద్దిగా ఏది మన ఎవరైనా చనిపోయినా చేసినా ఎంతో కొంత వాళ్ళని పలకరించి మంచి చేసేటో చూసి తలా 10,000 ఇవ్వటం అనేది జరుగుతుంది. అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కొంత ఇక్కడ డెవలప్ జరిగిందని చెప్తున్నారు. పోటీ చేస్తుంది కదా, ఏమన్నా వాళ్ళ ఇప్పుడు ఆ మేడం గారికి వాళ్ళ నాన్నగారు ఉన్న అభిమానం అనేది ఓట్లు కొన్ని పడే అవకాశాలు ఉన్నాయండి చాలా వరకు. ఈసారి అంటే కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కదా ఇంతకు ముందు, కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అవకాశం అని ఉంటుందా కాంగ్రెస్ కి? కాంగ్రెస్ కి అవకాశం అంటే కాంగ్రెస్ కి అవకాశం మరి ఉంటది. పార్టీ అయితే ఇక్కడ పాలేరు అనేది కంపల్సరిగా పార్టీ. కందాలు ఉపేంద్రరెడ్డి గారు గెలిచింది కాంగ్రెసే, ఇంతకు ముందు వేరే వాళ్ళు గెలిచింది కాంగ్రెస్. మధ్యంతర ఎన్నికల్లో రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చచ్చిపోయినప్పుడు, మధ్యంతర ఎన్నికలలో తుమ్మల నాగరావు గారిని నిలబెట్టినప్పుడు ఇక గవర్నమెంట్ మొత్తం టీఆర్ఎస్ ఉందని చెప్పేసి అటు జనం కూడా చేంజ్ అయ్యారు. మనకు అభివృద్ధి పనులు కొన్ని జరిగితే సార్ వస్తాయి అని చెప్పేసి బీజేపీ బీజేపీకి ఇక్కడ పెద్దగా ఏం లేదండి. ఒకవేళ ఉపేంద్ర రెడ్డి గారికి తుమ్మల గారికి సీట్ ఇవ్వకుండా కమ్యూనిస్టులకి టీఆర్ఎస్ కి పోతుంది కాబట్టి ఆయనకి ఒకవేళ కమ్యూనిస్టులకి ఇస్తే కనుక గెలిచే అవకాశం ఉందా కమ్యూనిస్టులు? కమ్యూనిస్టులకి అంటే పాత పూర్వంలో మట్టుకి కాంగ్రెస్ సిపిఎంకే ఉందండి అవకాశం. ఇప్పుడు ఇప్పుడు పొత్తులో భాగంగా అనేది మనం అది చెప్పగలిగింది అయితే ఏంటండి. కాకపోతే కమ్యూనిస్టులకు కూడా ఎంతో బలం ఉంది ఇక్కడ. వీరభద్రం గారు కూడా ఇంతకుముందు ఇట్టినే గత ఎన్నికల్లో ఆయన కూడా ఒకసారి గెలటం అనేది జరిగింది. దురదృష్టం చేస్తూ ఆయనకి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రావటం వల్ల ఆ సార్కి అది అనుకూలంగా లేకుండా మళ్ళీ వేరే ఎన్నికలు పెట్టడం వల్ల అది వేరే వాళ్ళకి చేయించింది. కాంగ్రెస్ అయితే కొట్టుకుని వస్తారు. కాంగ్రెస్ అయితే టీఆర్ఎస్ మళ్ళీ అవకాశం లేదు. లేదు ఇక ఎందుకని ఇక్కడ మన ఎమ్మెల్యే కూడా గెలవలేడు. ఎందుకని కాంగ్రెస్ ఎవరికి పోయి దేవుడికి పోయినా టీఆర్ఎస్ కాంగ్రెస్ పోయిన వాళ్ళే, కాంగ్రెస్ గెలిచిపోయిన వాళ్ళేగా, ఇప్పుడు తెలుగుదేశం గెలిచిపోయిన వాళ్ళేగా, సిపిఎం లో గెలిచిపోయిన వాళ్ళేగా, ఇప్పుడు టీఆర్ఎస్ లో వాళ్ళకి సీట్లు ఎన్ని వచ్చినాయి వాళ్ళు లెక్క చెప్పానండి. ఇతర పార్టీ పోయి గెలిచిన వాళ్ళే కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన వాళ్ళు ఎవరు ఉండటానికి సమాధానం చెప్పండి. మొన్న చంద్రబాబు నాయుడు ఒక సభ పెట్టారు ఇక్కడ ఖమ్మం. చంద్రబాబు ఎఫెక్ట్ ఏముండదు, శర్మల్ది కూడా ఏముండదు, శర్మిల్ ఏముండదు. వింటారా, ఇక్కడ ఏ పార్టీ గెలిచినా కానీ టీఆర్ఎస్ అని ఏంటంటే వాళ్ళ 10 లీటర్ రావట్లేదు, కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు అని బెదిరిస్తే తీసిపోయి కేసీఆర్ గెలిచారు. కానీ ఒంటరి పోరాటం చేయమనండి, ఏ పార్టీ కూడా వద్దు, అన్ని పార్టీలు అప్పుడు మగోడు ఎవడైనా పొత్తులు లేకుండా అప్పుడు ఎవడైనా మగోడు అండి, ఒంటరిగా పొత్తు వద్దు ఏదో వద్దు. సో ఫైనల్ గా కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ అనుకూలం ఉంటుంది అండి. కాంగ్రెస్ అనుకూలం చెప్పండి అండి. ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు పనితీరు కానీ ఎలా ఉంది అసలు? మంచిగా ఉపేందర్ రెడ్డి గారు కలిస్తే ఎప్పుడైనా వచ్చి పలకరిస్తుంటారా సార్? ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళు ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరికి సీట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది? అంటే పోయినసారి ఇక్కడ కాంగ్రెస్ గెలిచారు కదా, ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా సార్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో? మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటారు? ఉపేందర్ రెడ్డి గారు వస్తారు. బీజేపీ ఏమన్నా గెలిచి? బీజేపీ లేదు. మరి ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా శర్మిల గారు, ఆవిడకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చా? పూర్తిగా అయితే టీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంటుంది.